ఇది కొత్తిమీర వేసుకుందామండి. పాత బీబీ ఇంకా జర్మినేషన్ తక్కువ ఉన్నాయని కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నా. ఇంకోండి నేను కొత్తిమీర నానబెట్టలేదు కూడా, ధనియాలు మరి నానబెట్టకుండానే వేసేసాను. చూడండి జర్మినేషన్ ఎట్లా వస్తుందో చూడండి. ఇలా ప్లాంట్స్కి ఇలా వచ్చిందనుకోండి, ఒక్క లీఫ్ ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి. తీసేసుకుంటే మనం మిగతా మొక్క అంతా రాకుండా ఉంటుంది. ఇదిగోండి ఇలా వచ్చినప్పుడు ఇలా తీసి దూరంగా పడేయాలి, మిగతా ప్లాంట్స్ అన్నిటికీ రాకుండా ఉంటుంది. ఇదిగోండి ఇది ఇదిగోండి టమాటా మొక్క చూడండి. టమాటా ఒకటే లెవెల్లో ఇట్లా ఇట్లా వస్తుంది కదా, కిందే తీసేసుకోవాలి. తర్వాత పైన ఇదిగోండి అప్పుడు ఇది పూత స్టార్ట్ అయ్యింది. అందుకోసం మనం ఏం చేయాలి, ఇదిగోండి పూత పక్కన ఇది చిగురు ఉంటుంది కదా, లేదా ఈ పూత తీసేసుకున్నా పర్వాలేదు, ఈ చిగురు కట్ చేసేసుకోవాలి. ఇది కట్ చేసేసుకుంటే ఇక్కడ నుంచి 2 బ్రాంచెస్ వచ్చి చక్కగా టమాటాలు ఎక్కువ వస్తాయి అన్నమాట. అందుకోసం ఇదిగోండి వీటికి కూడా అట్లానే కింద ఇవి తీసేసుకోవాలి. ఇవి తీసేసుకొని పైన మనం ఇదిగోండి దీనికి ఆల్రెడీ తీసేసాను నేను. ఇలా ఇలా చేసుకుంటే ఇక్కడ నుంచి 2 బ్రాంచెస్ వచ్చి ఇట్లా గుబురుగా వచ్చి మనకి ఎక్కువ కాపు వస్తుంది అన్నమాట. ఇలానే వదిలేస్తే 1-2 కాయలే వస్తాయి. అందుకోసం మనం ఇదిగోండి చూసారా ఇది ఇది కూడా ఇక్కడ ఇట్లా తీసేయాలి. ఇదిగోండి ఇవి తీసేయాలి. వంకాయ చెట్లు కూడా అంతే. ఇదిగోండి ఇది వంకాయ ఉంది కదా, ఇది ఇంకా చిన్నగా ఉన్నాయి కదా, కొంచెం ఇంత ఎదిగిన తర్వాత అప్పుడు ఇవి తీసేసామనుకోండి 2 బ్రాంచెస్ ఇప్పటి నుంచే వేసుకొని వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇలా చిగురు తీసేయాలి చూసారా. ఇంకో ఇలా తీసేసుకుంటే ఇదిగోండి ఇది ఎదిగింది కదా, పెద్దగా అయింది కదా, దీన్ని కూడా తీసేసుకోవచ్చు. ఇట్లా చిగురు మాత్రమే, చిగురు మాత్రమే ఇలా చిగురు మాత్రమే తీయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ మొక్క మరీ చిన్నగా ఉన్నప్పుడు తీస్తే మొక్క మొత్తానికి చనిపోయిద్ది. ఇంత మొక్క ఇంత మొక్క ఉన్నప్పుడు తీయకూడదు, చచ్చిపోతాయి మొక్కలు. ఇంత మొక్క అవ్వాలి, కనీసం ఇంతన్నా అవ్వాలి, అయితే తీసుకోవాలి, లేదంటే మొక్కలు చట్టిపోతాయి. ఇంకోండి టమాటా ఇంత చిన్న మొక్క ఉన్నప్పుడు తీయకూడదు. ఇంకోండి ఇంత పెద్దగా అదిగిన తర్వాత అప్పుడు మనం దాని చిగురు కట్ చేసేస్తే మనకి నీట్గా చక్కగా 2 బ్రాంచెస్ వేసుకుని వస్తుంది. మనం చిన్నప్పుడే కట్ చేసామనుకోండి మొక్క చనిపోతుంది. అది చూడండి 2 ప్లాంట్స్ ఇవి. అయితే మనం ఇలాగ ఒకటే స్ట్రైట్గా వస్తుంది కాబట్టి ఇవి తీసేసుకోవాలి. ఇదిగోండి ఇవి తీసుకున్నాం, ఇక్కడ నుంచి 2 బ్రాంచెస్ వచ్చి వస్తాయి అన్నమాట. అంతలోపటికి మనం కింద కూడా దీనికి ఇవి వేస్ట్ ఇవి లీవ్స్ ఇవి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇలా మొదలు వేసేసుకోవచ్చు, ఏం కాదు. ఇదిగోండి మనం బ్రాంచెస్ కట్ చేస్తేనే ఇదిగోండి ఇట్లా ఏ ప్లాంట్కైనా సరే ఇలా బ్రాంచెస్ కింద వస్తాయన్నమాట. ఇదిగోండి మనం మేము ఇక్కడ కట్ చేసాము అనుకోండి, ఇక్కడ కట్ చేసాము, ఇదిగోండి 2 బ్రాంచెస్ వచ్చింది. తర్వాత ఇక్కడ కట్ చేసాము, ఇదిగోండి ఇవి 2 వచ్చినాయి చూసారా. ఇదిగోండి ఇవి 2 ఇలా 3 ఇట్లా ఇలా వస్తుంది ఇది ప్లాంట్ కూడా ఇట్లా. ఇవన్నీ కూడా ఇదిగోండి ఇవి తీసేయాలి మనం. ఇవి తీసేస్తేనే ఇక్కడ నుంచి 2 బ్రాంచెస్ వచ్చి మనకి కాయలు వస్తాయి అన్నమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇదిగోండి అప్పుడు మిల్లీ బగ్ అటాక్ అయిపోయింది.
చూసారా వీటిని కూడా మనం చూసుకుంటా ఉంటే తీసేస్తూ ఉంటే మనం ఏ మందులు కొట్టాల్సిన అవసరం లేదు. మరీ ఎక్కువ ఓవర్ అయితేనే మనం మందులు కొట్టాలి. అది కూడా మనం కుంకుడు గారస్తాం అవి ఇవి కొడితే అవి ఏం చేయమన్నమాట. ఇదిగోండి ఈ ప్లాంట్ చూడండి, ఇది అప్పుడే పూత స్టార్ట్ అవుతుంది. ఇలాంటప్పుడు మనకి ఇది అవసరం లేదు, చిన్న మొక్కకే స్టార్ట్ అయితే మనకి ఏముండదు. అందుకోసం మనం ఇలా కట్ చేసేస్తే మనకి స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి బీరపాదు, ఇదిగోండి ఇవి ఓల్డ్ లీవ్స్ ఉంటాయి కదా పాతవి, ఇవి తీసేసుకోవాలి. ఇది ఇలాంటివి తీసేసుకోవాలి. ఎక్కడైనా ఇలాంటివి వస్తే తీసేసేయాలి. ఇంకా ఇదిగోండి ఇది చూడండి, ఇది ఎంత ఉంది ప్లాంట్, ఇంత చిన్న ప్లాంట్కే ఇంకా అప్పుడే పూత స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు మనకి ఇది ఏం బాగోదు, మొక్క ఎదగాలి, అందుకని మనం ఇవి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుంటే మొక్క మంచిగా అవుతుంది అన్నమాట. ఇలాంటి లీవ్స్ ఉంటాయి కదా ఇలాగా, ఇలాంటివి ఉన్నాయి కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. చిన్న ప్లాంట్స్కి అయితే, పెద్ద వాటికి అయితే మనం ఎలా అయినా తీయచ్చు, చిన్న చిన్న వాటికి జాగ్రత్తగా తీయాలి. లేదంటే మొత్తం ఒకటి కదలిపోయి ఒకటి కదిలి చనిపోతాయి మొక్క మొత్తం. దీనివల్ల అన్నిటికీ వస్తుంది. ఇదిగోండి ఇలాంటివి తీసేసుకోవాలి. ఇదిగోండి చూడండి ఇలాంటివి, ఇదిగోండి ఇలాంటివి దీనికి కూడా చూడండి. అప్పుడే అది దోసకాయ రిపోర్టింగ్ చేసేద్దాం. ఇదిగోండి ఇలాంటివి తీసేసుకోవాలి మనం, వేరే దానికి రాకుండా మనం చూసుకోవాలి. ఇదిగోండి ఈ దోసకాయ చాలా వచ్చినాయి కదా, ఇందులో మనం హెల్దీగా ఉన్నాయి. ఏవి ఉన్నాయి, ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది, అప్పుడు మిగతా ఏమున్నాయి ఇలాంటివి చిన్నవి ఉన్నాయి కదా ఇలాంటివి తీసేసుకుంటే. ఇదిగోండి ఇది కూడా బాగాలేదు మొక్క, తీసేసుకొని మంచిగా ఉంచుకుంటే చాలు. మూడు ఉన్నాయి, ఈ మూడు ఇళ్ళలో కూడా మళ్ళీ రెండు వస్తాయేమో. ఇదిగోండి ఇవి ఉన్నాయి కదా, ఇందులో కూడా మనం చిన్నగా ఉన్నాయి తీసేసుకొని హెల్దీగా ఉన్నాయి చూడండి. ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి. ఇదిగోండి ఇవి చిన్నగా ఉన్నాయి, ఇవి కూడా తీసేసుకోవచ్చు. తీసుకుంటే వీటికి మంచిగా ఎదుగుదల బాగుంటుంది అన్నమాట. ఒకటి తీసేసినా పర్వాలేదు ఇట్లా. ఇదిగోండి ఇది ఒంటరిగా ఉన్నది కూడా ఎలా ఉంది చూడండి, ఇవి ఇన్ని ఉండటం వల్ల ఎలా ఉన్నాయి అంతే ఉన్నాయి. దీనికన్నా ఫస్ట్ ఇవి వచ్చినాయి కానీ ఇది దీనికన్నా లేట్ వచ్చింది, ఆయన హెల్దీ ఉంది చూడండి. అందుకోసం మనం ఒక్కొక్కటి పెట్టుకుంటే మంచిది. ఇవ్వండి ఇవి కూడా ఇలా అన్హెల్దీ ఉన్నాయని తీసేసుకోవాలి. అవి మూడు ఉంచవచ్చు. ఇవ్వండి ఇలాంటి లీవ్స్ అన్నీ కట్ చేసుకోవాలి. ఇవ్వండి ఒంటరిగా వచ్చింది చూడండి ఎంత హెల్దీ ఉందో. అందుకోసం వీటిని మనం ఎక్కడైనా ప్లేస్ ఉన్న చోట వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నిటిలో కొన్ని వేర్లు వచ్చినాయి, వేర్లు వచ్చినాయి కదా, ఇవి కొన్ని ఇక్కడ ఖాళీ ఉంది కదా ఇక్కడ వేసేద్దాం. ఇదిగోండి ఇందులో కూడా మనకి కొన్ని బతుకుతాయి కొన్ని చనిపోతాయి, అప్పుడు బతుకున్నాయి మాత్రం ఉంచుకొని చనిపోయి తీసేయచ్చు. లేదు అన్నీ బతికినాయి అనుకోండి, హెల్దీ ఉన్నాయి ఉంచుకొని అన్హెల్దీ ఉన్నాయి తీసేయచ్చు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇది మంచిగానే వస్తాయి.